పూజారి వడ్డీ వ్యాపారి. చాలా కాలం క్రితం ఒక గ్రామంలోని దేవాలయంలో ఒక పూజారి ఉండేవాడు. అతనికి ఒక కుమార్తె ఉండేది. ఒకసారి తాను 500 రూపాయలు సంపాదించాడు. దానిని తన కుమార్తె వివాహం కోసం దాచాలనుకున్నాడు. ఒక వడ్డీ వ్యాపారి వద్దకు వెళ్ళి ఆ డబ్బును వడ్డీకి దాచుకుని వచ్చాడు. కొన్ని సంవత్సరాల తరువాత తన కుమార్తెకు 18వ సంవత్సరం రాగానే వడ్డీ వ్యాపారి వద్దకు వెళ్ళి తన డబ్బు అడిగాడు. వడ్డీ వ్యాపారి, నీవు నాకు డబ్బులు ఎప్పుడు ఇచ్చావు? నీకు నేను ఏదైనా పత్రం రాసి ఇచ్చానా అని డబ్బు ఇవ్వడానికి నిరాకరించాడు. పూజారి ఖాళీ చేతులతో తిరిగి వచ్చాడు. చాలా ఆందోళనకు గురి కుమార్తె వివాహ ప్రయత్నాల గురించి చాలా బాధపడ్డాడు. కొన్ని రోజుల తరువాత రాజు వద్దకు వెళ్ళి జరిగిన విషయం గురించి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నాడు. పూజారి న్యాయస్థానానికి వెళ్ళి జరిగిన విషయం అంతా వివరంగా చెప్పాడు. విషయం అంతా విన్న రాజు, రేపు నేను గ్రామ పర్యటనకు వస్తాను, ఆ సమయంలో నీవు వడ్డీ వ్యాపారి దుకాణం వద్ద నిలబడి ఉండు అని చెప్పాడు. మరుసటి రోజు చెప్పినట్లే రాజుగారు పరివారంతో గ్రామ పర్యటనకు వచ్చాడు. అక్కడ అందరూ రాజుగారికి వంగి వంగి నమస్కారాలు చేస్తూ పువ్వులు బహుమతులు అందచేశారు. వడ్డీ వ్యాపారి కూడా రాజుగారిని అభినందించడానికి ముందుకు వచ్చాడు. రాజుగారు దుకాణం వద్దకు రాగానే పూజారిని చూచి ఆయనకు వంగి నమస్కారం చేసి అభినందిస్తూ, గురువుగారు, మీరు ఇక్కడ ఎందుకున్నారు? మీరు నాకు గురువులు, నాతో రండి అన్నాడు. పూజారి రాజుగారితో వెళ్ళాడు. రాజుగారు పరివారం దుకాణం దాటగానే పంతులుగారు, మన పని మనం చేశాం, మిగతది మీ అదృష్టంపై ఆధారపడి ఉంది అన్నాడు రాజు. ఇక వడ్డీ వ్యాపారి ఇదంతా చూచి ఆశ్చర్యపడి, పూజారి గారికి రాజుగారితో మంచి పరిచయం ఉన్నట్లు ఉంది, పూజారి రాజుగారికి నా మీద ఫిర్యాదు చేస్తే నేను చాలా నష్టపోవలసి వస్తుంది అనుకున్నాడు. వడ్డీ వ్యాపారి తన సేవకుని పిలిచి పూజారి ఎక్కడ ఉన్నాడో తెలుసుకొనమన్నాడు. సేవకుడు పూజారి కోసం వెళ్ళి అతనిని గౌరవంగా వడ్డీ వ్యాపారి వద్దకు తీసుకుని వచ్చాడు. పూజారి రాగానే వడ్డీ వ్యాపారి ఆయనకు నమస్కారం చేసి, నేను కష్టపడి నా పాత లెక్కల పుస్తకాలను వెతికాను, అందులో మీరు 500 రూపాయలు ఇక్కడ జమ చేసినట్లు చూశాను. ఈ 10 సంవత్సరాల్లో ఆ ధనంపై 500 రూపాయలు వడ్డీ కూడా జమ అయింది అన్నాడు. పండిత్ గారు, మీ అమ్మాయి కూడా మా అమ్మాయి లాంటిదే, కాబట్టి మీ కుమార్తె వివాహానికి 1000 రూపాయలు అదనంగా బహుమానంగా ఇస్తున్నాను అన్నాడు. ఈ విధంగా రాజుగారు చేసిన చిన్న పని వలన వడ్డీ వ్యాపారి పూజారి ఇచ్చిన అసలు ధనమే కాకుండా భారీగా వడ్డీ కూడా చెల్లించాడు.